కరోనా రేటు తగ్గుతుందని ప్రభుత్వం చెప్పినా రోజు రోజుకి బాధితులు పెరుగుతూనే ఉన్నారు. జలుబు, దగ్గు, జ్వరం సీజనల్గా వచ్చినా అది కరోనా కావచ్చేమో అని ప్రజలు ఆసుపత్రి బాట పడుతున్నారు. ఇదే అదునుగా ప్రైవేట్ హాస్పిటల్స్ డబ్బులు దండుకుంటున్నాయి. ప్రభుత్వ కోవిడ్ ఆసుపత్రులలో చాలా పడకలు అందుబాటులో ఉన్నాయని చెప్తున్నా సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రభావమో లేక పడకలు అందుబాటులో లేవు అన్న ప్రచారమో తెలియదు, కానీ మధ్యతరగతి ప్రజలు కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కే మొగ్గు చూపుతున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులు కూడా పడకల కృత్రిమ కొరత కల్పించి తప్పదు అనే స్థితిలో ఎంతైనా కట్టేలా చేస్తున్నారు. బాధితులకి బీమా ఉన్నా చేరాలంటే క్యాష్ కట్టవలసిందే. రోజుకి 50,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఒకవేళ ప్రాణం పోతే డబ్బు కడితేనే బాడీని అప్పగిస్తున్నారు. ప్రైవేట్ ఆసుపత్రులలో కరోనా చికిత్స ఫిర్యాదుల కోసం ప్రభుత్వం వాట్సాప్ నెంబర్ ప్రకటించిన కొద్దిసేపటికే ఫిర్యాదులు వెల్లువెత్తాయంటే పరిస్థితి ఎలా ఉందో తెలిసిపోతుంది. కొన్ని హాస్పిటల్స్ అయితే అంబులెన్స్ డ్రైవర్లతో పాటు దళారులను నియమించుకున్నాయి. వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల వద్దకు వచ్చిన బాధితులను ప్రైవేటుకి తీసుకెళ్తున్నారు. కరోనా చికిత్స కోసం ప్రభుత్వం ఛార్జీలను 3 రకాలుగా విభజించింది. ఐసోలేషన్లో ఉంటే రోజుకి 4,000, ఐసీయూలో ఉంటే 7,500, ఐసీయూలో వెంటిలేటర్లో ఉంటే 9,000గా వసూలు చేయాలని ఆదేశించింది. అలాగే నిర్ధారణ పరీక్షలు 2019 డిసెంబర్ 31 నాటికి ఉన్న ధరలనే వసూలు చేయాలని చెప్పింది. కరోనా పరీక్ష ప్రైవేట్ ల్యాబ్లలో 2,200, ఇంటికి వచ్చి చేస్తే 2,800గా ధర నిర్ణయించింది. ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రభుత్వ నియమాలు పాటించడం లేదని, ఐసోలేషన్లో ఉన్న 1,00,000 వసూలు చేస్తున్నారని, చికిత్స కూడా సరిగ్గా చేయడం లేదని, కరోనా వచ్చినా తట్టుకోవచ్చు కానీ హాస్పిటల్స్ బిల్ కట్టలేక ప్రాణాలు పోవడం ఖాయమని బాధితులు వాపోతున్నారు.